Jagtial Jilalo, plastic vinyogam rojuroji perigipotondi, plastic niyantranaku, prabhutvam teesukuntunna charyalu atakekkai, yathechaga plastic bags vikrayalu jarugutunna, adhikarulu pattinchukovatam ledantunnaru paryavarana premikulu. Plastic vadakampai avagahanalu kalpinchina, Jagtial Jilalo, paristhithulu maradam ledu. Plastic coverlu nishedhinchalanna matalu, pracharalugane migilipotunnayi. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు ఏమాత్రం తగ్గలేదు. వినియోగదారులు కూడా చౌకగా రావడంతో ప్లాస్టిక్ కవర్లకే మొగ్గు చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ నియంత్రణ అమలు చేయాల్సిన అధికారులు అటువైపు కూడా చూడడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిషేధం మించినటువంటి మున్సిపాలిటీ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. షాపు షాపుకు కవర్లు దొరుకుతాయి. ఏ రకంగా ఉంది అంటే మోక్కుబడిగా కార్యక్రమం చేస్తున్నాం. సిన్సియర్గా పనిచేసిన దాఖలాలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. కాలుష్య ప్రభావం తగ్గించేందుకు 50 మైక్రాన్ల కన్నా తక్కువ బంధమున్న కవర్లను నిషేధించారు. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం మానేశారు. పర్యావరణ దినోత్సవం రోజు ప్రచారాలకే తప్ప ఆచరణ లేదంటున్నారు. ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న షాపులపై ఫైన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం చేసిన చట్టాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు. మరోవైపు మున్సిపల్ అధికారులు మాత్రం ప్లాస్టిక్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు మరి మీకేదైతే ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హైకోర్టులే కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయమని చెప్పని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము. మేము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మాకు తెలియకుండా కొంతమంది వ్యాపారస్తులు వాడుతున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. తనిఖీలు చేయడం ద్వారా, రైడింగ్ చేయడం ద్వారా ఆ ప్లాస్టిక్ను సీజ్ చేసి పెనాల్టీ విధించడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్లాస్టిక్ వినియోగాలను తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.